వికారాబాద్ జిల్లా లగచర్లలో ప్రభుత్వ అధికారులపై దాడి ఘటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుట్ర చేశారని, ఆయన ఊచలు లెక్క పెట్టడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిన్న ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేశారని, రేపు చంద్రమండలానికి వెళ్లి ఫిర్యాదులు ఇస్తారని కూడా రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా వస్త్రాలను అంగీకరించారు. కేటీఆర్ ఎక్కడికి వెళ్లి ఏం చేసినా ఆయన అరెస్టు తప్పదంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఉద్యమకారుడంటో 80,000 పుస్తకాలు చదివినోడంటో అపర మేధావినంటో ప్రపంచంలో నీ అంత మేధావి లేడు, పోటీ పెడితే 1 నుంచి 100 వరకు నీకే ర్యాంక్ వస్తుందంటో దీంత చిన్న లాజిక్ మిస్ అయిన వా చంద్రశేఖరరావు, భూమి సేకరించకుండా పరిశ్రమలు నెలకొల్పలేమని. నా నియోజకవర్గం మీద ఎందుకు కక్ష కట్టినం అని నేను అడుగుతున్నా. నేనేమో 100,000 ఎకరాలు సేకరించలే, 4 గ్రామాలలో కలిసి 1,100 ఎకరాలు నేను భూమి తీసుకుందామన్నది. ఇదో ప్రపంచ సమస్య అయింది. ఇంకా నేను ఢిల్లీ అయిపోయింది, ఇప్పుడు చంద్రమండలం పోతాడంట ఆయన. చంద్రమండలం పోయి ఆడ కూడా ఫిర్యాదు చేస్తాడంట. నువ్వు ఆడ తిరిగొచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊసలు లెక్క పెడతావు కేటీఆర్, నువ్వు అది గుర్తుపెట్టుకో. చూస్తూనే ఎంత గుర్తవో ఎగరని అని. ఉయ్యాలా ఎంత ఊగినా అక్కడనే వచ్చాగాలి, తెలుసు కదా. ఉర్రికి అటుకోవచ్చు, ఉర్రికి ఇటుకోవచ్చు, ఉయ్యాలాగాల్సి వచ్చినాడు మధ్యలోనే ఆగుతుంది. యాడ కురుకుతాడు, ఎంత దూరం ఉరుకుతాడు, ఉరకని అని చూస్తున్నా. ఉరుకులాట ఏందో చూద్దాం కేటీఆర్ దాని.